యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ టుడే వీడియోలో ఏంటి అంటే, నేను మీషోలో కొన్ని మన డెకర్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దివాళీ వస్తుంది కదండి, సో మన బొమ్మల కలువు అది పెడుతుంటాం కదా, సో దానికని నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి, ఒక్కటి మాత్రం మిస్సింగ్ ఉంది అనమాట. నేను అది కూడా యాడ్ చేస్తాను, ఇంకా అది ఇంకొక 2-3 డేస్ లో అలా వస్తుంది అనమాట. సో తర్వాత చేద్దాం అనుకున్నాను, బట్ ఏమన్నా మీకు యూస్ఫుల్ అయితే మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు దివాళి వరకు రీచ్ అవుతుంది అన్నట్టుగా కొంచెం ముందే వీడియో చేస్తున్నాను. సో కొన్ని ఐటమ్స్ అనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. మనం బొమ్మల కొలువు పెడుతుంటే కూడా కొన్ని యునిక్ ఉంటాయి కదా, సో అలా అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇవి నాకు బయట అయితే నేను బేగం బజార్ లో చూసాను, అక్కడైతే ఎక్కడ కనిపించలేదు. ఆల్రెడీ వీడియో చేశాను, మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో. సో టుడేస్ వీడియో అది అనమాట, మీషో హాల్ అనమాట. సో ఫస్ట్ నేను తీసుకుంది ఏంటి అంటే, ఇది ఆది యోగి అని రాసి ఉంటుంది. ఈశాలో పాండిచేరిలో ఉంది కదండి, అక్కడ ఇలాగే ఉంటుంది అనమాట శివయ్య. సో అలా అని చెప్పి తీసుకున్నాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ఇక్కడ కింద ఆది యోగి అని రాసి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. నేను ప్రైస్ అండ్ ప్రోడక్ట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సో అక్కడ తీసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్వి ఇవి అనమాట, ఇది దుర్గామాత. ఇలా లయన్ పైన కూర్చొని ఉంది అనమాట దుర్గామాత. సో నా దగ్గర దుర్గామాత లేదు, లక్ష్మీమాత ఉన్నాయి కానీ దుర్గామాత లేదు, అలా అని చెప్పి తీసుకున్నాను. ప్రైస్ కూడా సమ్ 300 ఆ రేంజ్ లో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఇది మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ దుర్గామాత కూడా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఉంది అనమాట. అండ్ సైజ్ చిన్నదే అండి. నెక్స్ట్ది ఇది అనమాట, ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. పూరిలో జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదండి, సో అక్కడ ఇలాగే ఉంటుంది అనమాట. ఇదేంటి, కృష్ణుడు, సుభద్ర అండ్ అలాగే బలరాముడు అనమాట. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మన బంజారా హిల్స్ లో జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, సో ఇలాగే ఉంటుంది పూరి జగన్నాథ్ది. నేను యాక్చువల్గా అది టెంపుల్ ఉంటుంది కదా, అది తెప్పిద్దాం అనుకున్నాను, బట్ ఇది చూడడంతోనే చాలా బాగా అనిపించింది. ఇదేంటంటే మార్బుల్లో ఉంది అనమాట, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా మీరు వీడియోలో. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇలా, ఇది హ్యాంగింగ్ అనమాట, లోటస్ ఇలా వస్తుంది. మనం ఇక్కడ మిడిల్లో మనవి క్యాండిల్స్ ఉంటాయి కదా, ఇలా లైటింగ్ క్యాండిల్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇలా వస్తుంది ఏంటంటే గుమ్మం దగ్గర, డోర్ దగ్గర, అలా ఎక్కడైనా హ్యాంగింగ్స్ వేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇది క్వాలిటీ కూడా బాగుందండి, బ్రాస్ మెటల్ కదా ఇది, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ ఉంటాయి కదా మనకి ఇంట్లో, ఒకసారి తీసుకుంటే అన్నట్టుగా తీసుకున్నాను. ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ హాల్లో. అండ్ దీనికి కూడా ఇది ఇక్కడ చిన్న ఉందండి హ్యాంగింగ్, కాకపోతే మరి అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేశాను కానీ కొంచెం చిన్న ఉంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇవి ఏంటి అంటే 2 వచ్చాయి అనమాట, ఇవి 2 వచ్చాయి. సో నేను దీంట్లో ఈ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఇవి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా దీంట్లోకి వచ్చింది ఏంటి అంటే, ఇలా ఒక కవర్లో వచ్చాయి ఒక 4 క్యాండిల్స్. ఇవి క్యాండిల్స్ అండ్ అలాగే ఇవి మనం ధూపం పెట్టుకుంటాం కదా, ధూపం స్టిక్స్ కూడా వచ్చాయి. స్మెల్ అయితే చాలా బాగుందండి, ఎక్కడ తీసుకున్నారు అని, చాలా అంటే చాలా బాగుంది స్మెల్. సో ఇవి దీంట్లో వచ్చినాయి అన్నమాట. ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటుండే తీసుకోవాలి అన్నట్టుగా, కానీ ఫైనల్ గా తీసుకున్నాను అనమాట. ఇవి ఇలా డాన్స్ చేస్తాయి కదండి, అవి ఇలా పెట్టి ఇలా డాన్స్ చేపిస్తారు కదా, రాజస్థానీ ఇవి ఉంటాయి కదా, అవి డోలారి దాని అక్కడ, ఈవెన్ శిల్పారామం అక్కడ కూడా వీళ్ళవి షో అవుతుంటది, బాగుంటది. సో ఇలా పెట్టి ఒక రాజస్థానీ థీమ్ లాగా, లైక్ అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, అంబ్రెల్లాస్ అండ్ ఇవి అలా పెడదాం అన్నట్టు ఒక చిన్న థాట్. చూడాలి ఫైనల్ గా అవుట్కమ్ అనేది ఎలా వస్తుందో తెలీదు. సో ఇవి రెండు తెప్పించాను, ఇవి ఇలా ఉన్నాయి అనమాట, లెంత్ అయితే బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఇట్లా షూస్ కూడా ఉన్నాయి అండ్ ఇవి ఇట్లా దారాలు ఉన్నాయి అనమాట. సో మనం ఎక్కడ ఏది మూవ్ చేస్తే అవి అలా మూవ్ అవుతాయి అనమాట.
सो इवि रेंडु इदि कूडा बागुंदंडि क्वालिटी కాకపోతే ఈ అమ్మాయినే నాకు కొంచెం ఏంటో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సో మేబీ ఏదైనా ఐరన్ చేసి ఏదైనా పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే కొంచెం వేరేలా ఉంది డ్రెస్ ఇది మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది ఇది ఇలా ప్యాంట్ లాగా ఇది లంగా లాగా లేకుండా సంథింగ్ ఏంటో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సరేలే ఒకసారి ఐరన్ చేసి చూద్దాము అన్నట్టు అనుకున్నా అన్నమాట సో ఇవి రెండు వచ్చాయి दिवाली की डेकोरेट चाल बहुत कदा येलो ग्रीन रेड सो मन की फेस्टिव कलर्स कदा बहुत डेकोरेट అండ్ ఇవి నేను తీసుకుంది ఇక్కడ సెంట్రల్ బుక్ షాప్ అనుందండి అబిట్స్ లో ఉంటది సో నేను అక్కడ తీసుకున్నా అన్నమాట అండ్ ఇన్ ప్రైస్ వచ్చేసి 160 రూపాయస్ బాగుంది ఇది పెట్టేసి మనం దియాస్ సైడ్ లోకి పెట్టడము అలా పెడితే మంచి ఉంటదన్నమాట డెకరేట్ చేయడానికి సో ఇది ఫైనల్ గా వచ్చేసి ఇది బనానా ట్రీస్ నేను యాక్చువల్ గా మీషో లో కూడా చూసాను అమెజాన్ లో కూడా సెర్చ్ చేశాను బట్ మీషో లో ఏంటి అంటే అన్సర్వీసబుల్ అని ఉందన్నమాట ప్రోడక్ట్ ఉంది బట్ అన్సర్వీసబుల్ ఉంది మా లొకేషన్ కి సో అలా అని చెప్పి నేను ఇది తీసుకుంది ఎక్కడ అంటే విఆర్ఎస్ కలెక్షన్స్ అని ఉండండి ఇన్స్టాగ్రామ్ పేజ్ సో దాంట్లో తీసుకున్నా అన్నమాట సెట్ ఆఫ్ 2 బనానా ట్రీస్ ఇవి లీవ్స్ ఏంటి అంటే ఇలా మనం రిమూవ్ చేసేయొచ్చు అన్నమాట రిమూవ్ చేసి మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంది ఇవి ఇంకా మన రియల్ గా ట్రీ ఉంటాయి కదండి అలా ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇది బనానా కూడా వచ్చింది అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇలా వస్తది అండ్ ఇదేంటి అంటే మనం లీవ్స్ అన్ని తీసి స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట సో మనకు కావాలన్నప్పుడు మనం దానికి పెట్టుకోవచ్చు అలా ఇవన్నీ గ్రీన్ వస్తాయి అండ్ ఇది ఒకటి ఎల్లో వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది బనానాది ఒక గెలా వస్తుంది అన్నమాట ఇలా ఉంది ఇది ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుందండి పెడితే అసలు టూ సైడ్స్ పెడితే ఇంకా అంటే మంచి లుక్ వస్తుంది ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా సో అలా వస్తుంది అలా అని తీసుకున్నా అన్నమాట సో దిస్ ఇస్ సెట్ ఆఫ్ 2 ఇవి 2 బనానా ట్రీస్ ఇది క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఏంటి అంటే ఇవి 1250 అండి 1250 పేరు మళ్ళీ షిప్పింగ్ చార్జెస్ ఇంకా ఎలాగ సెపరేట్ కదా సో అలా అన్నమాట సో ఇవి బనానా ట్రీస్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే ఇంకా నేను దివాళీకి కొన్ని డిఐవైస్ కూడా ట్రై చేశాను అండ్ ఇంకొకటి నేను బొమ్మలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను మేబీ అది స్ట్రీట్ షాపింగ్ లాగా చేస్తా అనుకుంటా చేసే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను అండ్ దట్స్ మై వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ And see you in the next video. Bye bye.